సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు రాజన్ అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా వరుసగా చోటు చేసుకుంటున్న సినీ ప్రముఖుల మరణాలు యావత్ సినీ లోకాన్ని కలిచివేస్తున్నాయి. ఓ వార్త తాలూకు విషాదం నుంచి తేరుకోకముందే మరో వార్త సినీ వర్గాలను విషాదంలో ముంచెత్తుతోంది. గత రాత్రి ప్రముఖ సంగీత దర్శకులు రాజన్ అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులో తన నివాసంలో మరణించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తెలుగు కన్నడ భాషల్లో ఎన్నో సినిమాలకు సంగీతం అందించారు రాజన్. తన తమ్ముడు నాగేంద్రతో కలిసి సంగీత దర్శకుడిగా ఆయన స్వరాలు అందించారు. రాజన్ నాగేంద్ర ద్వయంగా వారిద్దరూ సౌత్ సినీ ఇండస్ట్రీలో ప్రసిద్ధి చెందారు. 1952లో విడుదలైన సౌభాగ్యలక్ష్మి సినిమాతో సంగీత దర్శకులుగా తెలుగులో అగ్గిపిడుగు, పంతులమ్మ, మూడు ముళ్ళు, పూజ, ప్రేమ ఖైదీ, సొమ్మొక్కడిది, సోకొకటిది, రెండు రెళ్ళు ఆరు, కిలాడి దొంగలు, నాగమల్లి, పులి బెబ్బులి తదితర సినిమాలకు తన సోదరుడు నాగేంద్రతో కలిసి సంగీతం సమకూర్చారు రాజన్. పలు భాషల్లో కలిపి 200కు పైగా సినిమాలకు సంగీతం అందించిన అనుభవం ఆయన సొంతం. రాజన్ మరణ వార్త తెలిసి పలువురు సౌత్ ఇండియన్ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మైసూరులో జన్మించిన రాజన్ తన సోదరుడు నాగేంద్రతో కలిసి ఎన్నో మధురమైన స్వరాలను అందించారు. కన్నడలోనే కాదు తెలుగులోనూ ఆ సోదర ద్వయం ఎన్నో జనరంజకమైన పాటల్ని స్వరపరిచారు. 1952లో వచ్చిన సౌభాగ్యలక్ష్మి చిత్రంతో వీరి సినీ ప్రస్థానం ప్రారంభమైంది. నాగేంద్ర 10 ఏళ్ల కిందటే చనిపోయారు. 1957లో విడుదలైన వద్దంటే పెళ్లి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు రాజన్ నాగేంద్ర. మొదట్లో విఠలాచార్య సినిమాలకే చేసినప్పటికీ 1976లో వచ్చిన పూజ సినిమా ఈ జోడీకి మంచి బ్రేక్ ఇచ్చింది. కన్నడ కంఠీరవ రాజ్కుమార్ తో తెలుగులో పాట పాడించిన ఘనత వీరిదే. వీరి చివరి చిత్రం 1994లో వచ్చిన ఈ సినిమా. నవగ్రహ పూజా మహిమ, అగ్గిపిడుగు, ఇంటింటి రామాయణం, సొమ్మొక్కడిది సోకొక్కడిది, అల్లరి బావ, నాగమల్లి, అద్దాల మేడ, నాలుగు స్తంభాలాట, వయ్యారి భామలు, వగలమారి భర్తలు, మంచు పల్లకి, మూడు ముళ్ళు, రెండు రెళ్ళు ఆరు, ప్రేమ ఖైదీ, అప్పుల అప్పారావు ఈ సినిమాల్లోని పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి.